మీరు ఇలాగే చేస్తా ఉన్నాను ఒక రోజున మీ ఇడుపులపై ఎస్టేట్లో మేము హైవే వేస్తాం ఒక రోజున ఆ రోజులు అట్టే కాలంలో లేవు మీరు ఇలాగే చేస్తూ ఉండండి మొన్నటికి మొన్న మీరు ఏ పనులు చెయ్యలేక ఒక చిన్న సివిల్ కేసు అయ్యన పాత్రుడు గారు లాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఏదో కమాండో ఆపరేషన్ లాగా ఒక కసాబ్ని పట్టుకున్నట్టుగా 3.5 గంటలకు గోడలు దూకి ఏం పనులే మీరు నేను పోలీస్ అధికారులను కూడా అడగట్లా పోలీస్ అధికారులతో మనకే ఉంటుంది గొడవ వాళ్ళు ప్రభుత్వాలు ఏం చెప్తే వాళ్ళు అవి చేస్తారు ఈ రోజున ఒకటే చెప్పా మేము ప్రతి ఒక్కరు చేతులు ముడుచుకొనే ముందుకు పోండి ఒక్క పోలీస్ అధికారి చెయ్యదు అలా అని చెప్పి మీరు ముందుకు ఆగకుండా ఆగద్దు ముందుకు పోతానే ఉండండి దెబ్బలు తినండి రక్తాలు ఈ రోజు నన్ను పోలీ నన్న మా పార్టీ ఆఫీసులో ఆపేడే ప్రయత్నం చేశారు ఒకటే చెప్పా పోలీసులకి మీరు కొట్టే నా రక్తం బద్దలు నా బద్దలు కొట్టలు రాదు లాంటితో కొట్టండి జైల్లో పెట్టుకోండి మీకు అలవాటే కదా వైసీపీకి ఉండాలి అలవాటే కదా మీకు ఎదురు తిరిగిన వాళ్ళు సుపారీలు ఇవ్వడం అలవాటే కదా మీరు చేసుకోండి మాకు ఏమి ఇబ్బంది లేదు ఒక నిమిషం అవన్నీ మాకు ఓకే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఒకప్పుడు తెల్లదొరలతో పోరాడారు ఈసారి మీలాంటి గుండా వ్యవస్థ మేము పోరాడుతాం ఈ జనరేషన్ చాలా ఖచ్చితంగా ఉంది వెనకడుగేయం ఏమాత్రం వెనకడుగేయం మీరు ఇలాగే చేస్తూ ఉండండి మేము చూసుకుంటాం ఎంత దెబ్బలు కొడతారు ఎన్ని కేసులు పెడతాయి బాబు ఈరోజు అందరికీ చెప్తున్నా జనసేన నాయకులకి సైనికులకి మీరు జైలుకి వెళ్ళడానికి రక్తాలు చిందించడానికి సిద్ధంగా ఉన్నా నేను చిందించడానికి సిద్ధంగా ఉన్నా అలాగే పోలీస్ అధికారులు కూడా నా విజ్ఞాపన మీరు రాజ్యాంగ విలువల్ని పరిరక్షించండి ఇక్కడ మహాత్మా గాంధీ గారి విగ్రహం కూల్చేశారు అబ్దుల్ కలాం గారి విగ్రహం కూల్చేశారు నెహ్రూ గారి విగ్రహం కూల్చేశారు ఒక వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అంటే అలాగే ఉంచారు శివుడి కాపలా కూడా నందీశ్వరుని కూడా కూల్చేశారు మీరు ఇది మీరు చేసేది అధికారులు కూడా కొంత మీరు కూడా కొంచెం మీకు స్పృహలతో చేయని పనులు నిన్న ఉదయం 6 గంటలకు ప్రారంభించారు నిన్న మధ్యాహ్నం తెలియగానే ముందు ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తే చూసాం ఇందులో నా వల్ల కాలా మాకోసం దెబ్బ గృహిణి ఇంట్లో నిండు చూడాలని కూడా లక్ష్యం లేదు ఉందని కూడా చూడకుండా ఇల్లు కొట్టేశారు జెండా దిమ్మలు కట్టనివ్వరు ఎవరికి ఎదురు మీకు ఓట్లేసిన వాళ్ళు కూడా మిమ్మల్ని ఎదిరిస్తే మిమ్మల్ని దాడులు చేస్తూ ఉంటారు మీరు పెన్షన్ రద్దు చేస్తూ ఉంటారు రేషన్ కార్డు రద్దు చేస్తూ ఉంటారు ఎంతకాలం అయ్యా మీ అన్యాయం చూస్తూ ఊరుకుంటాం మేము మీ దగ్గర కిరాయి మూకులు ఉంటాయి మేము భయపడతామా ఎంతమంది ఇంకా కిరాయి మూకులు ఉంటాయి మీ దగ్గర 250 కాదు 1000 కోట్లు ఇచ్చుకో ఏం భయపడమా ఇలాంటి పిచ్చి పనులు పోలీస్ వ్యవస్థ కూడా చెప్తా ఉన్నాం రేపులు చేసే వాళ్ళు మీరు రక్షించండి మేమేం చేస్తాం అందుకే పోలీస్ అధికారులు కూడా చెప్పాం మా క్యాడర్ కదా బాబు ఈ రోజు నుండి మీరు ధర్మా చేసినా ఏమి చేసినా ఒక్క పోలీస్ అధికారి నుంచి వేయకండి అలాగని చెప్పి ముందుకు వెళ్ళకూడదు చేతులు కట్టుకొని ముందుకు వెళ్ళండి ఆగద్దు.